సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ఇంగ్లాండ్లోని సౌత్ ఆప్టన్ వేదికగా జూన్ 18 నుంచి 23 వరకు ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో తలపడనున్న భారత్ ఆ తర్వాత ఆగస్టు 4 నుంచి సెప్టెంబర్ 10 వరకు ఇంగ్లాండ్తో 5 టెస్టుల సిరీస్లో ఢీకొట్టబోతోంది. ఈ మేరకు జట్టును భారత సెలెక్టర్లు ఇటీవల ప్రకటించారు. అయితే ఇంగ్లాండ్తో జరిగే 5 టెస్టుల సిరీస్లో భారత్కే విజయ అవకాశాలు ఉన్నాయని క్రికెట్ దిగ్గజం టీమిండియా మాజీ కెప్టెన్ రాహుల్ ద్రావిడ్ అభిప్రాయపడ్డాడు. అన్ని విభాగాల్లో బలంగా ఉన్న భారత జట్టు ఈ సిరీస్ను క్లీన్ స్వీప్ చేసే అవకాశం ఉందని ద్రావిడ్ అన్నాడు. ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ తర్వాత ఇంగ్లాండ్తో సిరీస్కు సిద్ధమయ్యేందుకు కోహ్లీ సేనకు 4 రోజుల సమయం ఉండనుందని ద్రావిడ్ పేర్కొన్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ద్రావిడ్ మాట్లాడుతూ టీమిండియా ముందు మంచి అవకాశం ఉంది, ప్రస్తుత జట్టుకు గెలిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి, హోరాహోరీగా సాగే ఒక గొప్ప సిరీస్ను చూడబోతున్నాం అని పేర్కొన్నాడు. అలాగే ఇంగ్లాండ్ జట్టులో ఆల్రౌండర్ బెన్ స్టోక్స్ ఒక్కడే అత్యుత్తమ ఫామ్లో ఉన్నాడు, కానీ అశ్విన్ అతనిపై ఆధిపత్యం చెలాయించగలడు, ఈ ఇద్దరి మధ్య పోటీ ఆసక్తికరంగా ఉండనుంది అని ద్రావిడ్ అభిప్రాయపడ్డాడు. అలాగే న్యూజిలాండ్తో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ తర్వాత ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్కు ముందు టీమిండియా అక్కడే 4 రోజుల పాటు ఉండనుంది. ఏ ఇతర జట్టుకు కూడా ఓ టెస్ట్ సిరీస్కు సన్నద్ధం అవ్వడానికి ఇంత సమయం దొరకదు. అక్కడి పరిస్థితులను అర్థం చేసుకోవాలి. బ్యాట్స్మెన్స్కు మంచి ఆరంభాలు దక్కినా త్వరగా మారిపోయే పరిస్థితులు కఠిన సవాళ్లను విసురుతాయి. ఏది ఏమైనా ఓ రసవత్తర సిరీస్ను చూడబోతున్నాం అని రాహుల్ ద్రావిడ్ చెప్పుకొచ్చాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్కి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్.